హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెన్నై తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను బీన్స్ తోటి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనము బీన్స్ ఫ్రై కానీ లేదంటే రైస్ ఐటమ్స్లోకి అలా వాడుతుంటాం, బట్ నేనైతే ఈరోజు బీన్స్ వేసి మంచి ఉల్లి కారం చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. రసం పెట్టుకున్నప్పుడు దీని మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఉల్లిపాయని, రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి, ఒక ఫుల్ వెల్లుల్లిని పీల్ చేసి పెట్టుకున్నాను. ఇవి 10 to 15 ఉంటాయండి వెల్లుల్లి. సో ఇక్కడ బీన్స్ అనేవి మంచిగా క్లీన్ చేసుకొని నేను ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఈ బీన్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. సో ఎప్పుడు తాలింపులాగా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఈ ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్, అలాగే పీల్ చేసిన గార్లిక్, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి ఈ గ్రేవీ సరిపడా కారం అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇక్కడ 1 స్పూన్ ఫుల్గా వేసాను, అలాగే కొద్దిగా వేస్తున్నాను. సో ఈ కారం అనేది నేను కట్ చేసుకునే బీన్స్ కర్రీకి అయితే కరెక్ట్గా ఉంటుంది. అలాగే నేనైతే ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను అండి. నాకు ఇది అడిషనల్ ఫ్లేవర్ కోసం, ఎందుకంటే పిల్లలు పైన వేస్తే తినరు కాబట్టి ఇలా గ్రేవీలో కలిసిపోతే తింటారు. సో అందుకోసమనే యాడ్ చేస్తున్నాను, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా గ్రేవీలో వేసుకోవచ్చు. సో కొత్తిమీర వేయడం వల్ల కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. లేదు మీరు ఒట్టి ఆనియన్, గార్లిక్, కారం పొడి, జీలకర్ర మాత్రం వేసుకొని మిక్సీకే వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అలాగే ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని అయితే స్ప్లిట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. సో ఈ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అనేది ఆయిల్లో వేసి ఒక 5 to 10 minutes వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చిగా వేసాం కదా, సో ఆ పచ్చి స్మెల్ అంతా పోయి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఈ మనం ఏదైతే వేసామో ఆ పేస్ట్. సో దీన్ని అయితే నేను ఒక 5 to 10 minutes బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాను. ఇది ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను మన కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను మొత్తం ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి బీన్స్కి, మొత్తం కర్రీకి సరిపడా యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి గ్రేవీలో అంతా కలిసేలాగా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పేస్ట్ అనేది మంచిగా కుక్ అయ్యి ఆయిల్ సైడ్లో ఫ్లోట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో నేను బీన్స్ కట్ చేసి పెట్టుకునే బీన్స్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. మనం రెగ్యులర్గా ఫ్రై, అలాగే మనం ఏదైనా వెజిటేబుల్ రైస్ ఇలా చేసినప్పుడు బీన్స్ అనేది వాడుతుంటాం. నేనైతే ఎప్పుడు ఈ ఉల్లికారం చేసినా కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సో ఆ పేస్ట్లో బీన్స్ అనేది వేసి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, జస్ట్ లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేశాను ఫస్ట్. తర్వాత ఒక 1/2 గ్లాస్ మాత్రం వాటర్ తీసుకొని ఈ బీన్స్ కుక్ అయ్యేలాగా, యాక్చువల్గా మనం బీన్స్ కుక్ చేసి వేయలేదు, అలాగే పచ్చివి వేసాం కాబట్టి ఈ ఉల్లి కారంలోనే ఈ బీన్స్ కాయ అనేది బాగా ఉడకాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బీన్స్కి పట్టుకొని బాగా కుక్ అవుతుంది. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేశాను. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా బీన్స్ అనేది కుక్ అయిపోయింది. నేను మీరు ఇంకా కావాలన్నా డ్రై చేసుకోవచ్చు అండి, దగ్గరికి చేసేసుకోవచ్చు, బట్ ఈ కన్సిస్టెన్సీలోనే మనకి దించేసుకోవాలనుకున్నా దించేసుకోవచ్చు. మనం అన్నంలో కలుపుకోవడానికి కానీ, అలాగే లేదు జస్ట్ మనం పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం థిక్ చేసుకోవచ్చు. నేను గ్రేవీ కమ్ రసం పెట్టాను, సో రసంలోకి పనికొస్తుంది, అలాగే మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. సో ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.